అసలు ఇలాంటి ఫంక్షన్ ఒకటి ఉంటుందని తెలియదు నాకు. అసలు బయట పోస్టర్ చూసి భయం వేసింది, 10 ఇయర్స్ ఫంక్షన్ ఏంటి అసలు ఇదేంటని. బట్ యాక్చువల్గా ఇది ఫంక్షన్ కాదు, అంటే ఈ సినిమా గురించి ఒక ఎమోషనల్గా ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈ సినిమా నాకు లేకపోతే నేను అనేవాడిని కనపడినేమో. నేను అప్పుడే డిస్ట్రిబ్యూషన్లో బాగా డబ్బులు సంపాదించి కొంచెం వాసు నేను వంశీ కలిసి చేసేవాళ్ళం. సంపాదించి ఆ డబ్బులతో ఒక మన ఫిలిం బెరవింద్ అనే సినిమాకి ఒక 35 లాక్స్ ఇన్వెస్ట్ చేసి ఆ సినిమాకి కో ప్రొడ్యూసర్గా ఉన్నాను. ఆ సినిమా అప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయ్యి సినిమా హిట్ అయినా డబ్బులు రాని పరిస్థితి. ఆ రోజు ఒక 4 థియేటర్లోనే 100 డేస్ ఆడిన సినిమా 2 crore 35 lakhs అయితే అప్పుడు 77 lakhs వచ్చినాయి మాకు. మొత్తం డబ్బులు పెట్టిన డబ్బులు పోయినాయి. ఆ టైంలో యాక్చువల్గా నేను జాబ్ చేస్తూ అవి డబ్బులు పోసుకునేవాడిని. అంటే ఒక చిన్న స్టోరీ లైన్, అప్పుడు ఫిలిం బైర్విన్ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఇంటికి ఆటోలో వెళ్తూ నేను మా వైఫ్కి ఏం చెప్పాలి, ఇట్లా డబ్బులు పెట్టాను మొత్తం పోయినాయి అని చాలా బాధపడుతూ నేను యాక్చువల్గా ఇంటికి వెళ్ళి ఏం చెప్పకుండా పడుకున్నాను. దాని తర్వాత ఈవినింగ్ లేచి ఇంట్లో ఉంటే ఏంటి ఇలా ఉన్నామని ఇట్లా అడుగుతారని చెప్పి అలా రోడ్డు మీదకి వచ్చి ఓ సిడీ షాప్లో ఏం సినిమాలు ఉన్నాయంటే ఏదో తమిళ సినిమా అక్కడ ఏదో దీని మీద ఉంటే కాదల్ అనే సినిమా, సరే ఈ సినిమా చూద్దాం ఏదో ఒకటి అని వెళ్ళి చూశాను. సినిమా చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను అన్నమాట. అసలు అంటే ఆ సినిమాకి నాకు చాలా సంబంధం ఉంది. నేను రోడ్డు మీద నెంబర్ ప్లేట్లు వేస్తూ స్టిక్కరింగ్ చేస్తుండేవాడిని. అప్పుడు మా వైఫ్ వెళ్తూ ఉండేది స్కూల్కి బండి మీద. మన దగ్గర కొత్త బళ్ళు ఉండేవి, సైకిల్ మీద తను వెళ్తానంటే కొత్త బండి ఓపెన్ చేసి అలా వెనకాల ఒక రౌండ్ వేసి మళ్ళీ స్కూల్ దగ్గర కాసేపు తలదూకుని మళ్ళీ వచ్చేవాడిని. అట్లా నాకేంటంటే తెలియకుండా ఆ సినిమా చాలా కనెక్ట్ అయిందనమాట. అంటే కనెక్ట్ అయ్యి ఇంకా ఆ సినిమాని ఎలాగైనా సరే ఎంతో కొంతైనా సరే ఇచ్చి చేయాలని చెప్పి కనుక్కుంటే ఆ సినిమా అప్పుడు మా సినిమాకి పిఆర్ఓగా చేశారనమాట ఈ సురేష్ కొండేటి గారు. సార్ పలానా సినిమా ఉంది చూడండి సార్ చూద్దామంటే అప్పుడు చాలామంది దగ్గర తిరిగింది ఇది, మొత్తం ఎన్వి ప్రసాద్ గారి దగ్గర ఉంది ఎట్లా ఎట్లా అని మొత్తం అందరి దగ్గర తిరిగింది అన్న. సార్ సినిమా చాలా బాగుంది చూద్దాం రండి అంటే ఈయన మన ఛాంబర్లో షో ఏర్పాటు చేశారు, కాపీ ఇవ్వటం చూద్దాం రండి అని. సినిమా సగం చూస్తుండగా ఆయనకి వేరే పర్సన్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో తమిళ బోర్డులో ఉన్న ఈ సినిమా చెత్త సినిమా అసలు ఎవడో చూడు దీన్ని అని లేచి వెళ్ళిపోయారు వీళ్ళు. లేచి వెళ్ళిపోయారు నాకేమో ఒక ఎమోషనల్గా పట్టుకుంది. సినిమా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక తెలియని బాధ, అంటే వాడిని కొట్టి చంపేస్తారు ఏదేదో చేస్తారు దాంట్లో. దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అరే ఈయనకి నచ్చలేదు అరే చేద్దాం అనుకున్నాను కొంచెం ఫీల్ అయ్యా. 2వ రోజు పొద్దున ఆయన ఫోన్ చేసి, సార్ ఈవి సత్యనారాయణ గారి ఇంట్లో నేను ప్రభుదేవాన్ని కలిశాను, ఇట్లా పలానా సినిమా చూశానంటే చాలా మంచి సినిమా గురు ఆ సినిమా చేయని చెప్పి ఆయన ఎంకరేజ్ చేశారు అని నేను చెప్పారనమాట. ఇప్పుడు చెప్తే అప్పుడు బసు నువ్వు ఓకే అంటే 50-50 పెట్టుకుని చేద్దామని అన్నా. కానీ ఆ చిన్న సినిమాని నిజంగా ఈయన్ని చేసే ప్రమోషన్కి అంటే సంతోషం అవార్డ్స్లో చిరంజీవి గారితో లాంచ్ చేయించి ఒక పెద్ద సినిమాలా చేసి ద వే ఆఫ్ ప్రమోషన్తో నిజంగా ఒక మేము ఆ రోజు పెట్టిన డబ్బులకి మాకున్న అప్పులన్నీ తీరిపోయి ఇంకో 30-40 లక్షలు ప్రాఫిట్లోకి వెళ్ళిపోయి చాలా ఒక 3-4 మంత్స్లోనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిన ఒక లైఫ్ని మార్చిన సినిమా అనమాట ఇది. అంటే చాలామంది జీవితాలని ఇండైరెక్ట్గా మార్చిన సినిమా, ఎక్స్పెషల్లీ నా లైఫ్. అందుకని చెప్పి నాకు ఈ సినిమా టైటిల్ యాక్చువల్గా టైటిల్ ఏమనుకుంటున్నారంటే ప్రేమ అని పెడదాం అనుకుంటుంటే నేను న్యూమరల్ చేసుకుంటాను అనమాట. ప్రేమిస్తే అని బాగుంది గురు అని చెప్పి ఆ టైటిల్ నేనే లోగో రాసి అప్పుడు స్కాన్ చేసి చేసాం. అట్లా ఈ పోస్టర్ చూసిన ఈ ట్రైలర్స్ అన్నీ దగ్గరుండి నేనే కట్ చేసుకుంటూ ఉండండి, వెళ్ళి డబ్బింగ్ చెక్ చేసుకుని తమిళ బోర్డులు యాజ్ ఇట్ ఈజ్ వదిలేసి ఇది మదురైలో జరిగిన యథార్థ సంఘటన అన్న దానికి ట్యాగ్ లైన్ పెట్టి ఇట్లా పెట్టి ఒరిజినల్ యాజ్ ఇట్ ఈజ్ దీన్నే పంప్ చేద్దామని చెప్పి చేసిన సినిమా. నిజంగా ఆ సినిమా ఆ రోజు ఆడి ఈరోజు ఇట్లా ఇండస్ట్రీలో నిలబడ్డాం అంటే ఇండస్ట్రీలో మనకు హోప్ ఉందని ప్రూవ్ చేసిన ఈ సినిమా నిజంగా ఇలా 10 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే సురేష్ గారు నిజంగా ఎంత ప్యాషన్ వ్యక్తి, ఒక సినిమా అయిపోయిందని వదిలేకుండా దాన్ని గుర్తు చేస్తాం అనేది చాలా మంచి విషయం. ఇలాంటి మంచి యంగ్ డైరెక్టర్స్ అందరూ అనిల్ రావుపూడి అట్లాగే కళ్యాణ్ కృష్ణ అలాగే
షేర్ డైరెక్టర్ ఈయన, అందరూ ఇట్లా వచ్చి ఇట్లాంటి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చేయడం చాలా హ్యాపీగా ఉంది.